ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన బిచ్చగాడు భిక్షమడిగే పేదవాడు మోక్షమెలా ఇస్తాడు మోసగాడు మాయగాడు మంత్రగాడు కాదు కాదు మనిషి మాత్రమే వాడు నిరూపిస్తా నిరూపిస్తా జనం కళ్ళు తెరిపిస్తా 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 దీన్ని కాశీరాం ఎంతో ప్రేమతో పంపించాడు దీన్ని శ్యామకర్ణి అని పిలుద్దాం ఈ రోజు నుంచి దీని బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అలాగే బాబా పద శ్యామకర్ణి నేను నానావళినొచ్చాను తెలుసు తెలిసే కూర్చున్నావా లే నానావళి ఆయన ఎవరనుకుంటున్నావు తెలుసుకోవడానికే వచ్చాను బుద్ధుండే ఆ మాట అంటున్నావా నీకెంత ధైర్యం నిజం అడగడానికి ధైర్యం అక్కర్లేదు నిజం చెప్పడానికి కావాలి నీకేమైనా పిచ్చా కళ్ళు పోతాయి అతనేదో అడగాలని తాపత్రయపడుతున్నాడు అడగనివ్వండి నువ్వు దేవుడివా ఎవరన్నారు ఈ ఊరొచ్చినప్పుడు కొందరు సాయిబాబా అన్నారు మరికొందరు ఫకీరు అన్నారు వైద్యం చేయించుకున్న వాళ్ళు వైద్యుడు అన్నారు ఇప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు సబ్కా మాలిక్ ఏక్ హై ఆహా మరి అందరి దేవుళ్ళు ఒక్కడే అయినప్పుడు రాముడు శివుడు కృష్ణుడు అంటూ ఇన్ని పేర్లు ఇవేమిటి నీళ్లు దీన్ని తెలుగులో మంచినీళ్లు అంటారు తమిళంలో తన్నీరు కన్నడంలో నీరు హిందీలో పానీ మలయాళంలో వెల్లం ఇంగ్లీష్లో వాటర్ అంటారు ఎన్ని పేర్లతో పిలిచినా వస్తువు ఒకటేగా దేవుడు కూడా అంతే తెలివిగా చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు గాలి కన్నా వేగమైంది ఏమిటి మనసు మనసు కన్నా వేగమైంది ఆలోచన జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి మనిషి మనిషికి ఉండకూడదు అహంకారం ఉండాల్సింది మమకారం దుఃఖానికి కారణం కోరిక మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి వాగ్దానం మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు మరణించాక నమ్మకం కలగడం లేదా నిజం అనిపించడం లేదా రోజులు గడుస్తుంటే మనిషిని వెంబడించేది వయసు అనుకుంటారు కానీ నిజానికి వయసుతో పాటు మనిషిని వెంబడించేవి స్వార్థం ద్వేషం అసూయ లోభం మోహం అవి మనిషి మరణించే వరకు వదిలిపెట్టవు అందుకే మనిషి మరణించాకే సుఖం అన్నారు జీవన్ మరణ సత్యాన్ని చెప్పావు బాబాకు తెలియవనే ఈ ప్రశ్నలు వేశావా నానావళి నాకు తెలియవని నానావళి అడగలేదు అవునా నానావళి అవును బాబా యోగులకే యోగి వినుపు నిన్నందరూ నమ్మినా కొందరు మాత్రం నమ్మడం లేదు వాళ్ల కళ్ళు తెరిపించడానికే ఇంత దూరం వచ్చా ఇన్ని ప్రశ్నలు అడిగా సెలవు నానావళి బాబా ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే